హుజరాబాద్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు పార్టీ ప్రచార సభలుగా మారిపోయాయి. ప్రతిరోజు ప్రతిగంగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మంత్రులు. ఆర్థిక మంత్రి హరీష్ రావు తో పాటు ఇతర మంత్రులు కూడా అధికారిక కార్యక్రమాల్లో గులాబీ జెండా ఎత్తుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రమే స్టేజ్ పై ఛాన్స్ ఉంటుంది. కానీ ఇదేమీ పట్టించుకొని అధికార పార్టీ తన ఇష్టానుసారం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రోటోకాల్ బాధ్యతలు చూడాల్సిన అధికారులు కూడా నోరెత్తడం లేదు. కుల సంఘాల భవనాల నిర్మాణాలు, రైతు సమన్వయ సమావేశాలు, మహిళలకు చెక్కుల పంపిణీ, చేనేత కార్మికులకు చెక్కులు, ఇలా ఏ అధికార కార్యక్రమం చూసినా పార్టీ ప్రచారం చేస్తున్నారు మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఇంతమంది చెప్పినాను, మనం కూడా మల్లన్న పట్టాలు వేసుకుంటాం కాబట్టి మన బిడ్డగా మీరు అందరు ఆచరించాలి. ఈయనకున్న మీకు డిప్రెషన్ అంటే ఇంతకుముందు మీరు పోయి సార్ అందరు రిటైర్ అయింది నన్ను, కానీ ఈయన మిమ్మల్ని సార్ అనే మనలో కలిసిన వ్యక్తి. మనం ఈరోజు పని కావాలితే షామీర్పేట పోయి గడి ముందు నిలబడి దరఖాస్తు అడుగుతూ వచ్చలేదు. ఏం పని కావాలన్నా మీ ఇంటికి వచ్చి పని చేసే మన బిడ్డ కాబట్టి మనం ఆశీర్వించాలి. మన బీసీ బిడ్డను మీరు ఆశీర్వించాలి చెప్పుకుంటూ కోరుకుంటూ మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేస్తుండ్రు, ఒక్కసారి చప్పట్లు దయచేసి మీ ఆశీస్సులు అలాగా అనుకొని కొట్టాలని నేను కోరుకుంటున్నాను. హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ప్రచార సభలుగా మారాయని విమర్శలు వస్తున్నాయి. మంత్రుల కార్యక్రమాలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, హుజరాబాద్ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా రెండు రకాల కార్యక్రమాలు ప్యారలల్ గా నిర్వహిస్తుంది. కొన్ని ఏమో పార్టీ కార్యక్రమాలు, కొన్ని ఏమో ప్రభుత్వ కార్యక్రమాలు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ కూడా వాళ్ళ ఉమ్మడి లక్ష్యం హుజరాబాద్ లో ఉన్న అభ్యర్థిని ప్రమోట్ చేసుకోవడమే లక్ష్యంగా, టీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేసుకోవడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఈ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ప్రకటించిన రోజు నుంచి కూడా ప్రతి అధికారిక కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ పాల్గొంటున్నాడు. దళిత బంధు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన రోజు కూడా సీఎం పాల్గొన్న సభలోకి గెల్లు శ్రీనివాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఈ రోజు కూడా మంత్రి హరీష్ రావు పాల్గొన్న సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కావచ్చు, తర్వాత బ్యాంక్ లింకేజ్ రుణాలు కావచ్చు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి గెల్లు శ్రీనివాస్ స్టేజ్ పైకి రావడమే కాదు, ఆయనను ఆహ్వానిస్తూ నేరుగా జడ్పీ చైర్పర్సన్ విజయ అతను ఆహ్వానించారు. మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు ఆహ్వానం అంటూ స్టేజ్ పైనే ఆహ్వానించారు. దేవికొండ మండలం సంబంధించి దాదాపు 20 గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం మొత్తం చూస్తే ఆ హరీష్ రావు స్పీచ్ పథకాల గురించి చెప్పినప్పటికీ ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రతి మీటింగ్ లో కూడా హరీష్ రావు మీరు కూడా మమ్మల్ని చూసుకోవాలి, ఎన్ని మీకు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని చూసుకోవాలంటూ ఇండైరెక్ట్ గా తమ పార్టీకి ఓటేయాలని చెప్తున్నాడు. అదే అభ్యర్థిని కూడా స్టేజ్ పైన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం. కాకపోతే ఇప్పుడు టెక్నికల్ గా ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇవన్నీ టెక్నికల్ గా మనం క్వశ్చన్ చేయలేకపోవచ్చు, కానీ నైతికంగానైతే అధికారిక కార్యక్రమాలలో అభ్యర్థిని ప్రమోట్ చేయడం అనేది ఒక అనైతిక వ్యవహారంగానే చెప్పొచ్చు. ప్రతి మీటింగ్ లో కూడా ఇక్కడ గెల్లు శ్రీనివాసులు పార్టిసిపేట్ చేయించడం కావచ్చు, తర్వాత అనధికారిక వ్యక్తులను స్టేజ్ పైకి రప్పించడం కావచ్చు, చాలా ఇది ప్రోటోకాల్కు విరుద్ధం. నిన్న కూడా మనం కమలాపూర్ లో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో కూడా, కమలాపూర్ మండలం కూడా హైదరాబాద్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గరకు వస్తుంది, అక్కడ కూడా నిన్న జరిగిన మీటింగ్ లోకి చేనేత కార్మికులకు రిబేట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా మహిళా ప్రజాప్రతినిధులు చాలా మంది అక్కడ ఉన్న సర్పంచ్ కావచ్చు, తర్వాత ఎంపీటీసీ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, అందరినీ కూడా వెనక వరుసలో కూర్చోబెట్టి ముందు వరుసలో మాజీలు, తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా మగవాళ్ళంతా ముందు వరుసలో కూర్చున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అధికారిక సభల్ని కూడా పార్టీ కార్యక్రమంగా ఎన్నికల ప్రచారానికి మలుచుకుంటున్న తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఫిర్యాదు చేయడానికి బీజేపీ నేత సిద్ధమవుతున్నట్టు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెంకటేష్.